స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాలలో ఎవరైనా ఎక్కడైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని కఠిన చర్యలు తప్పవని ప్రకాశం జిల్లా ఒంగోలు వన్ టౌన్ సీఐ సింగరాయకొండ సీఐలు సీతారామయ్య శ్రీనివాస్ హెచ్చరించారు. తొలి విడతలో భాగంగా ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో 9వ తేదీన ఎన్నికల నేపథ్యంలో పొందూరు కారుమంచి గ్రామాలలో పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐలు మాట్లాడుతూ ఓటర్లను ఉద్దేశించి పలు సూచనలు చేశారు. ఎన్నికల సమయంలో గ్రామాలలో ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా అభ్యర్థులు ప్రచారం నిర్వహించుకోవాలని సూచించారు. ఓటర్లను ప్రలోభాల కోసం డబ్బులు మద్యం సరఫరా చేసిన ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టంగుటూరు సింగరాయకొండ కొండేపి ఎస్ఐలు షేక్ నాయబ్ రసూల్ సంపత్ కుమార్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెద్దలు ఒంగోలు వంటర్సి గారు ఈ గ్రామాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న పొందూరు గ్రామానికి సంబంధించి 3 కేసులు ఉన్నాయి. అవి కూడా ఈ ఎలక్షన్ సంబంధించి కేసుల వల్ల ఈ పొందూరు గ్రామాన్ని హైపర్ సెన్సిటివ్ గ్రామంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈసారి జరిగే ఎలక్షన్లో మా టంగుటూరు పోలీస్ స్టేషన్ కానీ అలాగే మా ఎస్పీ సార్ అయిన శ్రీ సిద్ధార్థ కౌశల్ సార్ అయిన కూడా ఈ ఎన్నికలని బాగా విశ్లేషణగా తీసుకొని ఈసారి ఒక ఆర్మర్ పోస్ట్ కూడా కంటిన్యూగా మీ పొందూరు విలేజ్లో పెట్టడం జరుగుతుంది. ఎవరైనా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేయడానికి పూనుకున్నా లేకపోతే ఎలక్షన్ రోజు ఎవరైనా సరే పొరవలు సృష్టించడానికి ఏదైనా చేసినా కానీ వాళ్ళు ముందుగానే ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎలక్షన్ రోజు పోలీస్ స్టేషన్లో కూర్చొని పెడతామని ముందుగానే అందరినీ హెచ్చరిస్తున్నాము. ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ అప్పుడు వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి మా పోలీసులు సపోర్ట్లో తీసుకొచ్చి ఇక్కడ ఒక ఓటు వేయించడం జరుగుతుంది. చాలా మళ్ళీ మేము ఫ్రీక్వెంట్గా వస్తున్నాము. ఆల్రెడీ ఇదివరకు ముందు ఒక 4 డేస్ బ్యాక్ మన పొద్దురుకు వచ్చాము. మన గ్రామ పెద్దలతో కానీ ఎవరైతే కంటెస్టెంట్ చేస్తున్నారో